నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ సుసర్ల. ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, బాండ్ పేపర్లు అంటే నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్లు ఇప్పటిదాకా మీరు ఎక్కడ కొనేవారు? మీరు ప్రైవేటు స్టాంప్ వెండర్ దగ్గర కానీ, లేకపోతే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఉండే గవర్నమెంట్ కౌంటర్లో కానీ, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ దగ్గర కానీ క్యూలో నిలబడి కొనాలి. ఈ ప్రైవేట్ స్టాంప్ వెండర్ల దగ్గర అయితే 10 రూపాయలు అయితే 50 రూపాయలు కనో, 50 రూపాయలు అయితే 250 రూపాయలు కనో అమ్మడం వాళ్ళ యొక్క ఆనువాతి అయిపోయింది. వాళ్ళని క్వశ్చన్ అడిగితే మా దగ్గర ఆ పేపర్ లేవు, బాండ్ పేపర్ లేవు అని చెప్పేసి తప్పించుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. మీకు ఎవరికీ తెలియదు ఎక్కడ కంప్లైంట్ చేయాలో కూడా. వాళ్ళు పాడిందే ఆట పాడిందే పాట మీరు అలా ఇస్తూ వస్తూ వస్తున్నారు. పోనీ గవర్నమెంట్ కౌంటర్లో మీరు వెళ్ళి కొందామా అనుకుంటే వాడు ఏ టైం నుంచి ఏ టైం కమ్ముతారో తెలియదు. ఒక్కొక్కప్పుడు 11 o'clock to 1 o'clock అంటారు, లేకపోతే 1 to 4 అంటారు. అది వాళ్ళ ఇష్టం వచ్చిన టైము. అది కూడా మీకు క్యూలో నిలబడాలి, ముందు ఇన్వాయిస్ ఇవ్వాలి, తర్వాత గంట తర్వాత రమ్మని అంటారు. చాలా రష్ ఈ కరోనా టైంలో. అక్కడ ఒకరి మీద ఒకరు పడుకొని ఉండంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు ఒక వినూత్నంగా ఓ చక్కటి పథకాన్ని స్టార్ట్ చేసింది. అదేంటంటే, పోస్ట్ ఆఫీసులతో అనుసంధానం చేస్తూ, మనం కొంటాం కదా స్టాంప్స్, పోస్టల్ స్టాంప్స్, వాళ్లతో ఎంఓయూ అయ్యారు మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఇకపై వాళ్ళు కూడా ఈ డినామినేషన్ 10 రూపాయలది, 20 రూపాయలది, 50 రూపాయలది, 100 రూపాయలది ఈ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ అంటే బాండ్ పేపరు వాళ్ళకు కూడా అమ్మడానికి వీళ్ళు పర్మిషన్ ఇచ్చారు. అంటే చాలా అంటే చాలా మెరుగైన సేవలు చేసే అవకాశం. ఇప్పటిదాకా మీరు ఎంత కష్టపడ్డారో బాండ్ పేపర్లు కొనడానికి, అక్కడని ఇక్కడని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో కేరియర్ నుంచి ప్రైవేట్ వెండర్ దగ్గర వాడి చెప్పిన మట్టుగా 10 రూపాయలు, 50 రూపాయలు కానీ, లేకపోతే లేదు అని అనడం, తర్వాత రేపు రా అనడం, ఇవన్నీ కష్టాలు ఉండేవి. అది కాకుండా లిమిటేషన్ దాటిపోయిన స్టాంప్ పేపర్లు కూడా ఎప్పటిదో మిగిలేదు మీకు అమ్మేసేవారు. ఇప్పుడు పర్వాలేదు, ఏదైనా చిక్కుల్లో సమస్యల్లో కోర్టులో వస్తే ఇది లిమిటేషన్ దాటిపోయింది, ఇప్పుడు ఈ స్టాంప్ పేపరు టైం లిమిటేషన్ దాటిన తర్వాత మీరు కొన్నారు అని చెప్పేసి చిక్కుల్లో పడే అవకాశాలని ఇప్పుడు అలాంటివి ఏవీ లేవు. ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ స్టాంప్స్ వాళ్ళు, పోస్టల్ డిపార్ట్మెంట్లో ఐఆర్ఎఫ్స్ వాళ్ళు ఎంఓయూ అయ్యారు. ఇకపై పోస్టల్ డిపార్ట్మెంట్లో, పోస్ట్ ఆఫీసులో కూడా ఈ బాండ్ పేపర్లు అమ్మే అవకాశాలని కల్పిస్తూ పోస్టల్ డిపార్ట్మెంటు అనుసంధానం చేస్తోంది ఈ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ స్టాంప్స్. కాబట్టి ఇది చాలా చక్కటి ఆహ్వానించవలసిన విషయము. ఇకపై బాండ్ పేపర్లు కొనాలంటే మీకు చిక్కులు చాలా మట్టుకు తగ్గుతాయి. కాబట్టి ఇది చాలా ఆనందించవలసిన విషయం. మీకు వెనక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.